भारत माता की जय। भारत माता की जय। जिंदाबाद जिंदाबाद एबीवीपी जिंदाबाद। जिंदाबाद जिंदाबाद एबीवीपी जिंदाबाद। स्टूडेंट पावर नेशन पावर। स्टूडेंट पावर नेशन पावर। पेंडिंग ఉన్నటువంటి స్కాలర్‌షిప్ లను వెంటనే విడుదల చేయాలి। పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్‌షిప్ లను వెంటనే విడుదల చేయాలి। స్టూడెంట్ పవర్ నేషనల్ పవర్. ఖాళీగా ఉన్నటువంటి ఎక్సలెంట్ కోర్సుల్లో ఉన్నటువంటి పీజీఎంఎస్ స్కాలర్‌షిప్లు వెంటనే విడుదల చేయాలి। పెండింగ్లో ఉన్నటువంటి పీజీఎంఎస్ స్కాలర్‌షిప్లు వెంటనే విడుదల చేయాలి। స్టూడెంట్ పవర్ నేషనల్ జిందాబాద్ జిందాబాద్ ఎబీవీపీ జిందాబాద్. పెండింగ్లో ఉన్న స్కాలర్‌షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి। పెండింగ్లో ఉన్న స్కాలర్‌షిప్లను వెంటనే విడుదల చేయాలి। ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి। अखिल भारतीय विद्यार्थी परिषद एबीवीपी जगित्याल शाख आध्वर्यंलो आरडीओ गारी की विनती पत्र जरूरत एंकंटे तेलंगाना वच्ची आर संवत्सराल गड़चिनप्पटिकी राष्ट्र में विद्यार्थुलु अनेक इब्बंदुलनु एदुर्कोवडं जरूरत मुख्यंगा ఈొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి अनेक मंदी विद्यार्थुलु फीज रीइंबर्समेंट स्कालशिप पै చదువుతున్న సందర్భంలో ఈొక్క రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఫీజ్ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయని కారణంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులు పై చదువులకు వెళ్ళే సందర్భంలో వారి సర్టిఫికెట్ల కోసం ఈొక్క కళాశాలలకు వెళ్తే ఆయొక్క ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో మాకు ఫీజ్ రీయింబర్స్మెంట్ రాలేదు కావున మీరు ఫీజులు చెల్లించాలని చెప్పేసి విద్యార్థులను ఒత్తిడిలకు గురిచేయడం జరుగుతా ఉంది। స్పందించి ఇక ఫీజ్ రీయింబర్స్మెంట్ స్కాలర్‌షిప్లు ఏవైతే ఉన్నాయో వెంటనే విడుదల చేసి ఇక విద్యార్థులు పై చదువు చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి। అట్లాగనే ఈ యొక్క ప్రైవేట్ కళాశాలలు ఏవైతే ఫీజ్ రీయింబర్స్మెంట్ రాకుండా ఫీజులు కట్టమని విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నాయో అటువంటి కళాశాలలపైన వెంటనే అధికారులు స్పందించి వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీఈపీ డిమాండ్ చేస్తా ఉన్నది। చింతాని స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది। రాష్ట్ర వ్యాప్తంగా 1140 కోట్ల సుమారు ఫీజ్ రీయింబర్స్మెంట్ స్కాలర్‌షిప్లు పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఈొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా విడుదల చేయకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం। ఎందుకంటే కరోనా కష్టకాలంలో చాలా మంది విద్యార్థుల యొక్క పనులు అన్ని రకాలుగా కోల్పోయి ఇంటి దగ్గర సతమైతుంటే ఈొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఈొక్క స్కాలర్‌షిప్లు అనేది విడుదల చేయలేదు। ఈొక్క ప్రైవేట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో సర్టిఫికెట్లు ఇచ్చే దగ్గర విద్యార్థులకు స్కాలర్‌షిప్లు రాలేవని చెప్పేసి విద్యార్థుల సర్టిఫికెట్లు పై చదువులకు పోవాలంటే మీకు డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది। కాబట్టి వెంటనే ఈొక్క రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్‌షిప్లను విడుదల చేయాలి। అలాగే ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను అలాగే ఖాళీగా ఉన్నటువంటి యూనివర్సిటీలలో బీసీ పోస్టులను అన్నిటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా। మాదం మల్లె జగిత్యాల జిల్లా హాస్టల్స్।